చెప్పుకుందామా? రెడీయా? చాలా కెమెరాలు వచ్చేసినాయి, సో మెనీ కెమెరాస్. దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు, ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. కారణం ఏమిటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక మొప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. ఇది చాలా రాష్ట్రాలలో, చాలా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది. ఇది యావత్ దేశమంతా కూడా చూస్తున్నది. ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు మనం చూస్తాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ, అది అందరికి తెలిసిన విషయం, యావత్ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 times, 3 సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అండ్ ఈ మధ్యకాలంలో మనం ఒక వింత సంఘటన చూసాం, దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో, అక్కడ గెలిచిను స్పష్టంగా, స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. దాన్ని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి, ఒకటి ఉన్నదాన్ని విభజించి 3 చేసి, ఏదో మాయా మచ్చింద్ర చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని ముప్పుతిప్పలు పెట్టడం మనం చూసినాము. చివరికి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు. అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి. అదే పద్ధతిలో 3 సార్లు చాలా పాపులర్ ఓటు, తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు, 3 సార్లు కూడా అద్భుతమైనటువంటి మేయర్, 2 జాతీయ పార్టీలను మట్టి కరిపించి బ్రహ్మాండమైన మేయాటితోని గెలిచినారు. ఒక పర్టికులర్ ఎలక్షన్ మైసెల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరావు గారు వివర్ దేర్ ఇన్ ఢిల్లీ విన్ ద అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. ఐ రిక్వెస్టెడ్ కేసీఆర్ గారు టు గో అవుట్, ఈ వెంట అండ్ మేడ్ అరౌండ్ అండ్ కేమ్ బ్యాక్, అరవింద్ కేజ్రీవాల్ ఇస్ హ్యాండ్స్ డౌన్ విన్నింగ్ సార్, దిస్ వాజ్ ది స్టేట్మెంట్ గివెన్ టు మీ ఆన్ దట్ డే. అనుకున్న ప్రకారంగానే చాలా పెద్ద మెజార్టీ, విత్ లార్జ్ మెజారిటీ, ఆమ్ ఆద్మీ పార్టీ హాజ్ ఫార్మ్డ్ గవర్నమెంట్ 3 times, నాట్ వన్స్. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి, పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంటు, కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్, చిన్న బెంచ్ కూడా కాదు, 5-member జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ తో కూడినటువంటి బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ, వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశం ఇచ్చింది. దాన్ని అమలు చేయకుండా, ఒకటి గెలిచిన ప్రభుత్వానికి పనిచేయకపోవడమే అరాచకం, దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి, చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డర్ని తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతి గతి లేకపోతే, అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి, ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్, తర్వాత ఆ జడ్జిమెంట్ను నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు. సేమ్ ఇదే మోడల్, ఇదే మోడల్లో అప్పుడు చేసినారు. ఆ రోజు దేశం, నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాను, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో
మహామహా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అనుకున్నటువంటి ఇందిరాగాంధీ గారిని గిల్లి పాడేసిన దేశం ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క పిలుపు అందుకొని అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరాగాంధీ గారి పేరు జనతా పార్టీని, వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపడేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని గెలిపించినారు. సో ఇండియా రియాక్ట్ యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, సంథింగ్ గ్రాస్లీ రాంగ్.